Finger shop changes your lifestyle. Intelligent movie chusna bhaiya like manamu oka expectations tho vastam endukante V.V.Vinayak garu 150th movie last time Chiranjeevi garu tho teesi ostunnaru kabatti mana minimum expectations untayi endukante Chiranjeevi garu tho teesnaru kabatti endukante star director kabatti సినిమాకి అలా వస్తాం మనం. కాకపోతే ఇక్కడ వచ్చే వరకు ఏమవుతుందంటే ఆల్రెడీ మనము తీసిన చూసిన సినిమా లాగానే అనిపిస్తుంది. ఎక్కడో కొత్త స్టోరీ లాగానో కొత్త ఎంటర్టైన్మెంట్ ఉండదు సినిమాలో. అంటే చూడాలనుకుంటే వన్ టైం వాచ్ చేయొచ్చు, అంతకుమించి ఏం చేయలేము. ఎందుకంటే డ్రాబ్యాక్స్ అంటే థమన్ మ్యూజిక్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫోర్ సాంగ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ త్రీ సాంగ్ ఒక చెమక చెమకరు సాంగ్ తప్ప మిగతా త్రీ సాంగ్స్ ఎప్పుడో విన్నట్టే ఉంది నాకు ఆ సాంగ్స్. ఎందుకంటే నాకు తెలిసి తమన్ పైన ఈ ప్రొడ్యూసర్లు అందరూ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్లా బలవంతం పెట్టేసింది అనుకుంటారు, తీయండి 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 అని చెప్పి. ఆల్మోస్ట్ ఈరోజు టూ ఫిలిమ్స్, రేపు తొలి ప్రేమ మూడు ఫిలిమ్స్కి ఒక మంచి అవుట్పుట్ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? ఇవ్వలేరు కదా. అదొక డ్రాబ్యాక్, మ్యూజిక్ వచ్చేసి డ్రాబ్యాక్ సినిమాకి. అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఏం వర్కౌట్ కాదు. నేను సినిమాకు తమన్ సినిమాకు వస్తాను నేను ప్రతిసారి, అట్లీస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అని వస్తాను నేను తమన్ కోసం ఆ మూవీ చూడడానికి. రీమేక్ సాంగ్ ఓకే, నాట్ బ్యాడ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆ విజువల్గా చాలా బాగుంది. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేసినారు, ఆ పాత పాటకి ఏమాత్రం తీసిపోకుండా బాగుంది. సాంగ్ అయితే బాగుంది, పిక్చరైజేషన్ బాగుంది, బాగుంది. డ్రాబ్యాక్స్ వచ్చేసి స్టోరీ సెలెక్షన్ మెయిన్ డ్రాబ్యాక్. ఇంకో స్టార్ డైరెక్టరే, ఆల్రెడీ ప్రూవ్ అండ్ డైరెక్టర్, సాయి ధరమ్ తేజ్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. పిల్లాను లేని జీవితం, సుప్రీమ్, మళ్ళా ఇంకో మూవీ ఏదో మూవీ జవన్ కాదు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఈ మూడు మూవీస్ ఇంకా సాయి ధరమ్ తేజ్ని నెట్టుకు వస్తున్నాయి. ఎందుకంటే దాంట్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఆ త్రీ మూవీస్ కంపేర్ చేయండి, చూడండి లాస్ట్ ఫోర్ మూవీస్ సాయి ధరమ్ తేజ్వి, ఏం ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఏదో స్టోరీ ప్రకారం ఏదో తీస్తున్నాడు అన్నట్టు తీస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ త్రీ మూవీస్ లాగా ఇప్పుడు ఫోర్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూవీ అలా ఉందనుకోండి, బక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. సంబంధం అస్సలు లేదు. సంబంధం ఎందుకు లేదు అని అంటున్నా అంటే ప్రతి మూవీలో హీరో ఇంటెలిజెంట్గానే ఉంటాడు, ప్రతి మూవీలో హీరో ఇంటెలిజెంట్గానే ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే ఫస్ట్ నాకు తెలిసి ధర్మభాయ్ అనే టైటిల్ రిజిస్టర్ చేసినారు అనుకుంటా. అట్లీస్ట్ ఆ టైటిల్ పెట్టుంటే సినిమాకి మాస్ ఆడియన్స్ ఇంకా వస్తుండే. ఇప్పుడు ఇంటెలిజెంట్ అని పెట్టే వరకు ఏమైపోయిందంటే దాంట్లో ఏం లేదు. ఓకే యాప్ట్ టైటిలే, హీరో ఇంటెలిజెంట్గానే ఉంటాడు ప్రతి సినిమాలో, హీరో ఇంటెలిజెంట్గానే ఉంటాడు కదా, కొత్తగా ఏం లేదు కదా. హీరో ఇంటెలిజెన్స్తోనే సినిమా అంతా రివాల్వ్ అవుతుంది. సో అలా అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే లైక్ 3 out of 5 అవచ్చు, నాట్ బ్యాడ్, వన్ టైం వాచబుల్, ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మీకు స్టోరీ తెలియదు, అట్లీస్ట్ స్టోరీ కోసం అయినా చూడాలని అనుకుంటే చూడవచ్చు. అంత బ్యాడ్గా అయితే లేదు, బాగానే ఉంది ఓవరాల్. సినిమా స్టోరీ పికప్, స్టోరీ సెలెక్షన్ డ్రాబ్యాక్ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి సినిమాలో, అన్నీ బాగున్నాయి. సినిమా స్టోరీ సెలెక్షన్, మ్యూజిక్, మ్యూజిక్ ఎందుకు అని అంటే ఒక రేంజ్ ఇచ్చి ఇప్పుడు నేను అట్లా ఇయ్యా కొంచెం వేస్తానంటే కాదు కదా. ఆల్రెడీ విన్న సాంగ్స్ లాగానే ఉంటే మనం ఎందుకు మళ్ళీ సాంగ్స్ వినాలి? మళ్ళీ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఏం లేదు. యాక్షన్ మూవీకి ఒక లాగా ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అంత లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా. సినిమా వన్ టైం వాచ్ ఈజీగా చూడవచ్చు, కాకపోతే డైలాగ్స్ అలా కామెడీ కానీ సాంగ్స్ కానీ పిక్చరైజేషన్ కానీ ఇంటికల్ ముందు ఫైట్ కానీ విలన్ను ఫస్ట్ హాఫ్లో చూపించడం కానీ చాలా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో అంత ఫైట్ అంత హైలైట్గా చూపించిన విలన్ సెకండ్ హాఫ్లో సింపుల్గా చూపించడము, ఇంకా సెకండ్ హాఫ్లో ఫైట్స్ ఇంకా బ్యాక్ టు బ్యాక్ అసలు ఎందుకు వస్తున్నది లేదు. స్టోరీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మూవీ కంప్లీట్గా తెలిపోయింది. ఓవరాల్గా అదే ఒక్కటే ఒక అడ్వైజ్, ఇప్పుడు సాయంత్రం తేజ్ హార్డ్ వర్క్ లేదా, డ్యాన్సులు సూపర్గా వేశాడు, ఫైట్స్ చాలా కష్టపడి చేశాడు V.V.Vinayak గారు. ఇప్పుడు సాయంత్రం తేజ్ కానీ స్టోరీలు డెఫినెట్గా ఇప్పుడునే ట్రెండ్ తగినట్టు చూసుకోవాలి. ఇప్పుడు మిగతా హీరోలు చూడండి, ఇప్పుడు 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 చిరంబాబు కూడా మధ్యలో ఎలా చేశాడు, కంటిన్యూస్గా వరుసగా రొటీన్ సినిమాలు చేశాడు. సో రొటీన్ సినిమాలు చేస్తే యాక్సెప్ట్ ఫ్యాన్, కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, ఇప్పుడు బ్రూస్లీ కానీ అవన్నీ. దాని తర్వాత ఇప్పుడు ధృవ, ఇప్పుడు రంగస్థలము, అంటే మొత్తం మేకవర్ అవుతున్నారు. బన్నీ అలాగే చేస్తున్నాడు. వరుణ్ తేజ్ చూడండి ఎంత డిఫరెంట్, ఒక మూవీకి ఇంకో మూవీకి సంబంధం ఉందా? సాయంత్రం తేజ్ ఏంది, ఇప్పుడు మూవీలు మనం బ్యాక్ ఎలా అంటే విన్నర్ మూవీలు జవాన్ అంటే టైటిల్స్ మనం గుర్తు తెచ్చుకోవాలా? అంటే ఏదో ఊరికి మూవీ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది. ఇప్పుడు అలా కాకుండా కొంచెం మంచి స్టోరీలు, కొంచెం లేట్ అయినా సరే కొంచెం మంచి స్టోరీ లేదని డిఫరెంట్ కూడా స్టోరీలు చూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ లెగసీని కాపాలంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని అదొక అడ్వైజ్ మేము ఇచ్చి. థ్యాంక్ యూ. ఇప్పుడే సినిమా అనుకున్నంత ఏం లేదు. యాజ్ ఎ మెగా ఫ్యాన్గా ఈ సినిమాకి వచ్చాము, మెగాస్టార్ చిరంజీవి గారి వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చా కూడా సినిమా చూస్తాం కాబట్టి వచ్చాము. కానీ సినిమా ఊహించినంత రేంజ్లో లేదు, రెగ్యులర్గా ఉంది, రొటీన్గా ఉంది. V.V.Vinayak ఇంకా యోగి నుంచి తేరుకునేట లేదు, 2007లోనే ఉన్నాడు ఆయన. ఇంకా స్టోరీ లైన్ ఏమి అసలు ఏం లేదండి, ఇంకా అసలు ఏం లేదు. సినిమా ఏం బాగాలేదండి, సినిమా అయితే బాగాలేదు, ఏం నచ్చలేదు.
సాయిధర మీద చాలా చేంజ్ కావాలి. అసలు ఆయన ఏదో రెగ్యులర్ చేస్తున్నాడు, డ్యాన్సులు ఊరిగా చేస్తున్నాడు కానీ రెగ్యులర్ ఉండట్లేదు. చేంజ్ అయితే మంచిది, లేకపోతే కష్టం అవుతుంది. బాగలేదండి, అస్సలు బాగలేదు. నచ్చిందా? ఏం నచ్చలేదా? లిస్ట్ ఇస్తా, వాట్సాప్ నెంబర్ చెప్పండి, మీకు లిస్ట్ ఇస్తాను నేను. హీరో హీరో ఒక్కడ ప్లస్ పాయింట్ అంతే, ఇంక మిగతా అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా వేస్ట్. అంత వేస్ట్గా ఉంది మూవీ. నేను యాక్చువల్ సాయిధరమ్ చాలా పెద్ద మంచి ఫ్యాన్ని, ఫస్ట్ డే చూద్దాం అనేసి నేను వచ్చా, చాలా అప్సెట్ అయిపోయాను, చాలా అప్సెట్ అయ్యాను. అదే నాకు డౌట్ యాక్చువల్లీ, అదే నాకు డౌట్. ముందు ఫిలిమ్స్ అన్నీ కూడా ఇప్పుడు లోఫర్ కానీ అన్నీ ఉన్నాయి, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న కంపెనీ ఇంత వర్స్ట్గా తీసిందంటే నాకు అసలు నాకు వెరీ సర్ప్రైజ్ ఇదమాట యాక్చువల్లీ. ఏదండి వి.వి.వినాయక్ ఇక ఏం చేస్తామండి, ఆయన డైరెక్ట్ చేస్తారా, అసిస్టెంట్ పెళ్ళి డైరెక్ట్ చేస్తారా అర్థం కాలేదు నాకైతే మాత్రం. 158 మూవీ ఈయనే తీసాడా అనేసి నాకు డౌట్ చెప్పాలండి. మ్యూజిక్ ఇస్ గుడ్, హీరో మ్యూజిక్ పర్లేదండి, వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. డైరెక్టర్ కూడా ఆయన బెస్ట్ వర్క్ ట్రై చేశారు కానీ మిగిలినవన్నీ మైనస్. డాన్సెస్ ఓకే. రీమేక్ సాంగ్ మాట్లాడుకుని పోయా దాని గురించి ప్లీజ్. అది మాట్లాడుకుందంటే ఇక వేస్ట్, అది వేస్ట్, అది నిజంగా. అది ఎందుకు రీమేక్ చేశారో అర్థం కాలేదు. అది అంత మంచి సాంగ్, బెటర్ ఇంకైనా మూవీలో పెట్టుంటే చాలా బాగున్నది. అదేండి హీరోయిన్ ఇస్ గుడ్, ఏ సాంగ్స్ ముందు వచ్చి వెళ్తున్నట్లా ఉన్నది. ప్లస్ సాయిధరమ్ తేజ్, మైనస్ ఎవ్రీథింగ్. ఓకే థ్యాంక్ యూ. మూవీ చూసాము. ఓకే, ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కామెడీలో ఒక రేంజ్లో వెళ్ళింది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒకటేసారి కొంచెం పడిపోయినట్టు అనిపించింది. బట్ మూవీ ఓవరాల్గా ఓకే, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. సాంగ్స్ వచ్చేసి రీమేక్ సాంగ్ చాలా బాగా చేశారు, రీమేక్ సాంగ్ ధరమ్ తేజ్ గారు ఈ డ్యాన్సులు కానీ అన్నీ బాగా చేశారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాకు ఎందుకో కొంచెం డల్ అయినట్టు అనిపించింది. వి.వి.వినాయక్ దగ్గర నుంచి ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ధరమ్ సార్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, యాజ్ ఏ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ధరమ్ తేజ్ సార్ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ మా అసలు కొంచెం నిరాశ అయినాయనే చెప్పుకోవాలి. యాక్టింగ్ బాగుంది, స్టోరీ ఓల్డ్ స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీ, ఒకటే లైన్ని లాగడం. ధరమ్ తేజ్ సార్ యాజ్ యూజువల్ బాగా చేశారు, హీరోయిన్ రోల్ కూడా పర్లేదు. బట్ మూవీ ఓకే, చూడొచ్చు. 2.5/3 ప్లస్ పాయింట్స్ ధరమ్ తేజ్ ఆయన డ్యాన్స్ ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్ వచ్చేసి ఇది బ్రహ్మానందం గారు లాంటి టాప్ కామెడియన్ ఉన్న ఆయన యూజ్ చేసుకోకపోవడం, యూజ్ చేసుకున్నా సరైన పద్ధతిలో యూజ్ చేసుకోకపోవడం. ఓకే యా, సో ఇప్పుడే ఇంటెలిజెంట్ మూవీ చూశాను, నాట్ ఎన్ ఇంటెలిజెంట్ మూవీ ఫ్రమ్ వి.వి.వినాయక్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 తర్వాత ఒక రేంజ్లో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. అండ్ కానీ ఈ మూవీకి వచ్చే లెస్ ప్రమోషన్స్ కానీ దానివల్ల కానీ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో ఆ ఉన్న తక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వలేదు అనిపించింది. ఓన్లీ థింగ్ నేను మెయిన్గా వెళ్ళింది ఏంటంటే చమక్ చమక్ చా సాంగ్ గురించి వెళ్ళా నాకు మెయిన్. సో ఆ సాంగ్ వైజ్, సాంగ్ వరకు అండ్ సాయిధరమ్ తేజ వరకు హీ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. మొత్తం మూవీని తన షోల్డర్స్ మీద వేసుకుని ట్రై చేశాడని చెప్పాలన్నమాట. అక్కడక్కడ కొంచెం సప్తగిరి గారి కామెడీ కానీ బ్రహ్మానందం కానీ ఓకే అని చెప్పచ్చు. అది కూడా ఫోర్స్ఫుల్గా ఉన్నా కానీ కొంచెం రిలీఫ్, లైట్గా ఈ రొటీన్ పందా నుంచి లైట్ రిలీఫ్ అని చెప్పచ్చు అన్నమాట. సో ఓవరాల్ నాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఫిలిం, అంత సూపర్ ఏం లేదు. యాజ్ ఎ మెగా ఫ్యామిలీ అభిమానిగా కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పచ్చు అన్నమాట. మూవీ మొత్తం ఒకేలా ఉంది, ఓకే అంటే చూడొచ్చు అనే ఇదిలా ఉంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకపోయినా ఫస్ట్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అని చెప్పచ్చు. వెళ్తే సాయిధరమ్ తేజ గారు యాక్టింగ్ అండ్ మన చమక్ చమక్ చా సాంగ్, సాంగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న అది వెళ్ళొచ్చు, అది బాగా మ్యాచ్ చేశారని చెప్పచ్చు. ప్లేస్మెంట్ బాగోకపోయినా ఆయన బాగా చేశారని సాయిధరమ్ తేజ. మేబీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయి ఉండొచ్చు, సడన్ మూవీ అంటే వెంటనే తీసేయాలి అనే ఒక ఇది ఉండొచ్చు. మేబీ చాలా రీజన్స్ ఉండి ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ ఉంటాయి. సో చెప్పలేం, బట్ ఏమో మరి అంటే ఉందని ఉంది కానీ లైట్గా ఉంది, అంత అంత లైక్ మ్యాచ్ చేసేటట్లేదు కానీ ఉంది. కానీ నాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఫిలిం అని చెప్పచ్చు. మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి, తమన్ గారి మ్యూజిక్ కొంచెం డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలన్నమాట. సో చమక్ చమక్ చా సాంగ్ తప్ప ఇంకా సాంగ్స్ ఏం అంత సూపర్గా ఏం లేవు. అది కూడా ఆఫ్కోర్స్ ఓల్డ్ సాంగే, ఓకే
మ్యూజిక్ హీరోయిన్ వైజ్ అంత ఇంపార్టెన్స్ రోల్ ఏం లేదు, లావణ్య త్రిపాఠి అంత ఇంపార్టెన్స్ లేదు. అండ్ ఆల్సో డాన్సెస్లో కూడా మరి విజయశాంతి గారిని చేయాలి అంటే చాలా గ్రే చాలా ఉండాలని చాలా గట్స్ అది ఉండాలి. సో తనైతే మ్యాక్సిమం అంత మ్యాచ్ చేయలేకపోయిందని చెప్పాలి. సాయిధరమ్ తేజ ఓన్లీ సాయిధరమ్ తేజనే చూసినట్టు అనిపించింది అన్నమాట అంతే. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. FilmiEvents. 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 FilmiEvents.